కొంచ మున్సిపల్ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేసిందని కొత్తగూడెం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును తాను అడిగిన వెంటనే 100% నిధులను అంగీకరించారని, ముందుగా ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరపున తన వంతుగా అభినందన తెలియజేస్తున్నట్లు శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్వాల శ్రీనివాసరావు, కాంపల్లి కనకేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. తొందరలోని పనులన్నీ కూడా ఫిబ్రవరి నెలలో టెండర్ పెట్టి మార్చి నెలలో వర్క్ స్టార్ట్ చేయాలన్నా కోరిక రాసుకోండి. ఫిబ్రవరి నెలలోని అధికారులు రాసి అందిస్తా ఉన్నా ఫిబ్రవరి నెలలో టెండర్ పెట్టి పనులు పూర్తయిన వెంటనే పనులు బిల్లుల కోసం ఎక్కడాల్సిన రాల్సిన అవసరం లేదు. ఈ 20 కోట్ల రూపాయలతోని కేటీఆర్ గారి ఆశీస్సులతో 60 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చి గంటల్లో 5 మాసాలు ఆ 5 మాసాలు ఎక్కడెక్కడో ఉంది కమిటీ హాల్స్, పార్కులు, బ్రిడ్జిలు, కమిటీ హాల్స్ నెలపరిచి రాల్సిన అవసరం ఉంది. అలా కాదు, వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వెంటనే ఈ అమౌంట్ కలెక్టర్ అకౌంట్ జమ చేస్తే మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఇంజనీర్లు, భారత మున్సిపాలిటీ ఇంజనీర్లు, కమిషనరు బిల్లులు చేస్తే బిల్లులు వేసిన వారం రోజులకే చెప్పిన పంపిణీ చేసే కార్యం ఎక్కడ లేదు. ప్రెసిడెంట్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా రాసుకోవాల్సి, మంత్రిగా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ గడ్డ మీద పుట్టిన నేను అంచెలంచుగా ఎదగటం జరిగింది.